ఈరోజు మనం పెథలాజికల్ గ్యాంబ్లింగ్ గురించి తెలుసుకుందాం. దీన్నే గ్యాంబ్లింగ్ డిజార్డర్ అంటారు. చాలా ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ వేరే పదార్థాలు అలవాటులాగా ఈ గ్యాంబ్లింగ్ కూడా ఎడిక్షన్ అనేది ఒకటి కామన్ డిజార్డర్ సైకియాట్రీలో. ముఖ్యంగా ఇందులో లక్షణాలు ఎలా ఉంటాయంటే రిపీటెడ్గా గ్యాంబ్లింగ్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వటం, దానివల్ల వాళ్ళ పర్సనల్గా సోషల్గా జాబ్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొనటం అనేది తరచుగా చూస్తుంటాం. ఇది యూజువల్గా మగవాళ్ళలో ఎక్కువగా గమనిస్తుంటాం, ఆడవాళ్ళలో కూడా కొంతమందిలో ఉన్నా తరచుగా మగవాళ్ళలో ఎక్కువగా చూస్తుంటాం. ముఖ్యంగా ఇది యుక్త వయసులో స్టార్ట్ అవుతుంది, తర్వాత అడల్ట్ ఏజ్ గ్రూప్లో కూడా ఈ కామన్గా ఈ డిజార్డర్ చూస్తుంటాం. సో దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే ఎప్పుడు తరచుగా ఈ గ్యాంబ్లింగ్ ఆడదామని, ఎట్లా డబ్బులు తెచ్చుకుందాం, ఎలా దీన్ని ఆడదాము, ఎట్లా మనీ ఎలా సంపాదించాలి, ఎట్లా తెచ్చుకోవాలి, ఈ ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అంటే డబ్బులు తెచ్చుకొని గ్యాంబ్లింగ్ ఆడదామనే ఆలోచన తరచుగా ఉంటుంది. సో దాంతోపాటు ఇంకా ఏంటంటే గ్యాంబ్లింగ్ ఆడదామని ఆలోచనని కంట్రోల్ చేసుకోలేకపోవటం, ఒకవేళ కంట్రోల్ చేసినా ఎవరన్నా దాన్ని ఆడకుండా ఉండడానికి ప్రయత్నం చేసినా చిరాకు, కోపం, అసహనం రావటం, వాళ్ళ మీద అరవటం కానీ చూస్తుంటాం. కొంతమందిలో ఏంటంటే ఈ వేరే ఆలోచన కానీ, టెన్షన్ కానీ, దిగులు కానీ, వాళ్ళ ఇబ్బందుల్ని ఓవర్కమ్ అవడానికి గ్యాంబ్లింగ్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వటం చూస్తుంటాం. వాళ్ళు ఏదైనా స్ట్రెస్కి లోనైనప్పుడు, ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు వెళ్ళిపోయి గ్యాంబ్లింగ్ ఆడేస్తుంటారు. సో ఇంకొంతమందిలో ఏంటంటే అబద్ధాలు చెప్పి ఏదో ఒకటి డబ్బులు తెచ్చుకోవటం, ఏదో ఒక ప్రాబ్లం ఉందని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని దాన్ని గ్యాంబ్లింగ్లో పెట్టేయటం, నష్టపోవటం చూస్తుంటాం. కొంతమంది ఇంట్లో వాళ్ళకి కూడా అబద్ధాలు చెప్పటం, వస్తువులు ఏదైనా ఉన్నాయి కూడా అమ్మేసుకొని దాని ద్వారా డబ్బులు తెచ్చుకొని ఆ డబ్బుల్ని గ్యాంబ్లింగ్లో పెట్టేయటము చూస్తుంటాం. కొంతమంది ఇల్లీగల్ యాక్టివిటీస్ అంటే వేరే ఏదైనా యాంటీ సోషల్ యాక్టివిటీస్లోకి ఇన్వాల్వ్ అయిపోయి ఏదైనా చేసి మనీ తెచ్చుకొని గ్యాంబ్లింగ్ ఆడదామనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. దానివల్ల వాళ్ళు వాళ్ళ జాబ్ నష్టపోవచ్చు, రిలేషన్షిప్లో ఇబ్బందులు రావచ్చు, వేరే పరంగా ఇబ్బందులు కూడా తరచుగా ఎదురు. ఇవి ముఖ్యమైన లక్షణాలు. అంటే ఏదైనా చేసి గ్యాంబ్లింగ్ ఆడాలనుకోవటం, లేకపోతే ఆలోచనని విరమించుకోలేకపోవటం, లేదా ఎవరైనా ఆపినా చికాకు కోపం రావటం, డబ్బులు ఎలాగైనా తెచ్చి గ్యాంబ్లింగ్ ఆడాలనుకోవటం, అబద్ధాలు చెప్పటం, ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వటం అనేది ముఖ్య లక్షణాలు. దీనికి గల కారణాలు గమనించినట్టయితే చిన్నతనంలో పేరెంటల్ ప్రాబ్లమ్స్, అంటే మదర్ ఫాదర్ విడిపోయినా, సపరేట్ అయిపోయినా, డైవర్స్ తీసుకున్నా, లేకపోతే పేరెంటల్ డిసిప్లిన్ సరిగా లేకపోయినా, అంటే అయితే కొంతమంది ఎక్కువగా హార్ష్గా ఉన్నట్టు ఉంటాం, కొంతమంది అసలు పట్టించుకోకుండా ఉంటాం, చిన్నతనంలో ఇటువంటి ఇబ్బందులకు లోనైనప్పుడు ఈ గ్యాంబ్లింగ్లో ఇన్వాల్వ్ అవటం అనేది చూస్తున్నాం. ఇంకొంతమందికి ఏంటంటే తండ్రి, లేకపోతే బాబాయ్, పెదనాన్న, మేనమామలు ఇలాంటి వాళ్ళు ఏదైనా వేరే గ్యాంబ్లింగ్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవటం, వాళ్ళని దగ్గర నుంచి చూస్తుంటాం, రెగ్యులర్గా వాళ్ళ గురించి తెలుసుకోవటం, ఇలాంటివి ముఖ్య కారణాలు. ఇంకొంతమందిలో మెదడులో కొన్ని రసాయనాల మార్పులు, ఉదాహరణకి సెరటోనిన్ కానీ, డోపమిన్ కానీ, కొన్ని రకాల రసాయనాలు ఇంబ్యాలెన్స్ మూలాన ఈ గ్యాంబ్లింగ్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ చేస్తుంది. సో గ్యాంబ్లింగ్ డిజార్డర్లో అంటే ఇది గ్యాంబ్లింగ్ యాక్టివిటీస్ ఎలా ఇన్వాల్వ్ అవ్వచ్చు అంటే లాటరీస్, పేకాట, హార్స్ రేసింగ్, క్రికెట్ బెట్టింగ్స్, ఆన్లైన్ గేమ్స్, పోకర్ అలాంటివి, ఇలాంటి వాటిల్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అయిపోవటం, డబ్బులు ఎంత నష్టపోయినా కూడా మళ్ళీ ఎలా ఆడాలి, ఎట్లా తెచ్చుకోవాలి, ఎలా దీన్ని సంపాదించుకోవాలి, మనీ ఎలా తెచ్చుకొని మళ్ళీ దాన్ని దాంట్లో పెట్టాలి, తరచుగా ఇదే ఆలోచనగా ఉంటారు ఈ గ్యాంబ్లింగ్ డిజార్డర్ పేషెంట్ వాళ్ళు. సో ఈ చెప్పిన గేమ్స్లో ఏంటంటే వాళ్ళు ఎంత నష్టం ఫేస్ చేసినా వాళ్ళు దాని గురించి బాధపడకుండా మనీ తెచ్చుకొని మళ్ళీ పెడదాము, గ్యాంబ్లింగ్ ఆడదామనే ఆలోచనగా ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే ఒక రకమైన ఒక ఫీలింగ్ ఉంటుంది, అంటే ఆడాలి ఆడాలి, గ్యాంబ్లింగ్ ఆడాలి అనే అర్జ్ అనేది ఉంటుంది వాళ్ళు. సో దాంతోపాటు ఏంటంటే ఆ గ్యాంబ్లింగ్ తెచ్చుకోవడానికి మనీకి అవసరమైన ఇంట్లో ఏదైనా వస్తువులు అమ్ముకోవటమో, లేకపోతే వేరే యాక్టివిటీస్ ద్వారా తెచ్చుకుందాం అనేది, అంటే ఫైనల్గా వాళ్ళకి ఏంటంటే ఈ ఏ ప్రాబ్లం వచ్చినా గ్యాంబ్లింగే సొల్యూషన్, లేకపోతే మనీ తెచ్చుకొని ఆడేద్దాం, ఈ తత్వం అనేది డెవలప్ అవుతుంది. సో ముఖ్యంగా ఇలాంటి వాళ్ళల్లో మనం గమనించేది ఏంటంటే వాళ్ళకి ఏదైనా కోమార్బిడ్గా సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా చూసుకోవాలి. చాలా రకాల సైకియాట్రిక్ ప్రాబ్లంలో ఈ గ్యాంబ్లింగ్ అనేది కోమార్బిడ్ ప్రాబ్లం ఉంటుంది. సో ముఖ్యంగా గమనించేది మూడ్ డిజార్డర్స్, బైపోలార్ కానీ, లేకపోతే డిప్రెషన్, బైపోలార్ మేనియా లాంటి సందర్భంలో ఈ సబ్స్టెన్స్ అబ్యూస్తో పాటు ఈ గ్యాంబ్లింగ్ యాక్టివిటీస్లోకి ఇన్వాల్వ్ అవటం అనేది తరచుగా చూస్తుంటాం. సో డిప్రెషన్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ బాధని ఓవర్కమ్ అవడానికి, వాళ్ళ ఆలోచన నుంచి బయటపడడానికి ఈ గ్యాంబ్లింగ్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవటం చూస్తున్నాం. సో ఇలాంటి వాళ్ళల్లో ఆ ఎపిసోడ్, అంటే మేనిక్ ఎపిసోడ్ కానీ, డిప్రెషన్ ఎపిసోడ్ కానీ, ఆ ఎపిసోడ్ ఉన్నప్పుడు గ్యాంబ్లింగ్ యాక్టివిటీస్ ఆడతారు, తర్వాత మళ్ళీ మామూలు అవుతారు. కానీ పెథలాజికల్ గ్యాంబ్లింగ్ డిజార్డర్ ఉన్న వాళ్ళు ఎక్కువ కాలం ఇలా ఆడుతూనే ఉంటారు.
సో ఈ మూడ్ డిజార్డర్ ఉన్న వాళ్ళు ఆ మూడ్ సిమ్టమ్స్ వచ్చినప్పుడు గ్యాంబ్లింగ్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవుతారు. ఇంకొకళ్ళు ఏంటంటే ADHD, ADHD ఉన్న వాళ్ళలో ఈ సబ్స్టెన్స్ అబ్యూస్తో పాటు గ్యాంబ్లింగ్ అడిక్షన్ కూడా ఒక భాగం. సో ఈ గ్యాంబ్లింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ముందుగా మనం కోమార్బిడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ADHD ఉందా, బైపోలార్ ప్రాబ్లం ఉన్నదా ఒకసారి రూల్ అవుట్ చేసుకోవాలి. ఎందుకంటే అవి ఉన్న వాళ్ళు తర్వాత వాళ్ళు అడల్సెంట్ ఏజ్ గ్రూప్లో ఈ గ్యాంబ్లింగ్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వడం చూస్తున్నాం. ఇంకొంతమందిలో ఆల్కహాల్ కానీ వేరే సబ్స్టెన్స్ అబ్యూజ్ ఉన్న వాళ్ళలో ఈ గ్యాంబ్లింగ్ యాక్టివిటీస్, అంటే వాళ్ళు ఈ ఆల్కహాల్కి అలవాటు పడిపోయి కొంచెం డిసిన్హిబిషన్ వచ్చేసి సో వాళ్ళతో కోమార్బిడ్గా ఈ గ్యాంబ్లింగ్ అడిక్షన్ కూడా ఉండటం అనేది తరచుగా చూస్తున్నాం. కొంత పర్సనాలిటీ ప్రాబ్లమ్స్, ఉదాహరణకి నార్సిస్టిక్ పర్సనాలిటీ కానీ బోర్డర్ లైన్ పర్సనాలిటీ కానీ యాంటీ సోషల్ పర్సనాలిటీ ఇలాంటి వాళ్ళు కూడా ఈ గ్యాంబ్లింగ్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వడం చూస్తున్నాం. సో ఈ డిజార్డర్ అనేది ముఖ్యంగా మనం 1 ఇయర్ పాటు తరచుగా ఇలాంటి లక్షణాలు ఉన్నట్టయితే మనం గ్యాంబ్లింగ్ డిజార్డర్ అని పెడతాం. సో ఇందాక చెప్పినట్టుగా అలాంటి ప్రాబ్లంతో వచ్చినట్టు మనం వేరే ఏదైనా సైకియాట్రిక్ ప్రాబ్లం ఉందా, కోమార్బిడిటీస్ ఏమైనా ఉన్నాయో చూసుకోవాలి. అవి లేనప్పుడు ఒకలాగా ట్రీట్ చేయాలి, అవి ఉంటే దాన్ని కూడా ట్రీట్ చేయడం అనేది ముఖ్యం. సో ముఖ్యంగా ట్రీట్మెంట్ భాగానికి వచ్చినట్టయితే థెరపీ అంటే మందులతో పాటు కౌన్సిలింగ్ ఇవ్వటం ఒక భాగం. మందుల్లో ఇందాక చెప్పినట్టు బ్రెయిన్లో కొన్ని రసాయనాలు ఇంబ్యాలెన్స్ ఉంటుంది, సెరోటోనిన్ అనే రసాయనం ఇంబ్యాలెన్స్ ఉంటుంది కాబట్టి SSRIs లాంటివి, కొన్ని మూడ్ స్టెబిలైజర్స్ లాంటివి వీళ్ళలో పనికి వస్తుంది. దాంతోపాటు వాళ్ళకి ఏదైనా కోమార్బిడ్ ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని ట్రీట్ చేయడం, ఉదాహరణకి ADHD ఉంటే దాన్ని ట్రీట్ చేయటం, మూడ్ డిజార్డర్ ఉంటే దాన్ని ట్రీట్ చేయటం, వాళ్ళకి ఏదైనా పర్సనాలిటీ ప్రాబ్లం ఉంటే దాన్ని కూడా ట్రీట్ చేయటం ముఖ్యమైన భాగం. దాంతోపాటు సైకోథెరపీస్ అంటే కౌన్సిలింగ్లో CBT, ఏదైనా ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నా, వేరే ఏదైనా ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్లో ఏదైనా ఇబ్బందులు ఉన్నా దాన్ని కూడా మనం డీల్ చేసుకొని దాన్ని మనం సరి చేసుకుంటే కొంతవరకు ఈ గ్యాంబ్లింగ్ యాక్టివిటీస్ని చూస్తాం. చాలామందికి ఇది ఎడిక్షన్ అనే విషయం తెలియదు, అంటే కొంతమంది సంపాదించుకుంటారు మార్నింగ్ అంతా నైట్ వెళ్ళంగానే ఏదో ఒక గ్యాంబ్లింగ్ ఆడేసేసి డబ్బులు పోగొట్టుకోవటం, ఎంత పోయినైనా కూడా దాని గురించి ఆలోచించుకుంటే ఇంకెలా తెచ్చుకోవాలి, ఎట్లా ఇంట్లో వాళ్ళు ఎంత చెప్పినా కూడా పట్టించుకోకుండా ఉంటాం, ఈ వాళ్ళకి తరచు ఇంకేదే ఆలోచన మైండ్లో ఉంటుంది, ఇంకా ఎప్పుడు కూడా మనీ తెచ్చుకుందామా, ఎట్లా సంపాదిద్దాము, ఏదైనా మోసం చేద్దామా, సో ఇలాంటి తత్వం డెవలప్ అవుతుంది. సో దీన్ని ముందుగా ఇది ఒక సైకియాట్రీ ప్రాబ్లమ్ అని ఐడెంటిఫై చేసి దాన్ని ట్రీట్ చేసినట్టయితే వాళ్ళ పర్సనల్ లైఫ్కి, సోషల్ లైఫ్కి, వాళ్ళ ఆక్యుపేషన్కి ఇబ్బంది లేకుండా మనం దీన్ని నయం చేయొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన వీడియోలను అందరికన్నా ముందు చూడాలనుకుంటున్నారా? క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెక్షన్లో మీ ప్రశ్నలకు లేదు మీ సందేహాలకు సమాధానాలు కావాలనుకుంటున్నారా? మా ఎక్స్క్లూజివ్ మెంబర్స్ వీడియోస్ని చూడాలనుకుంటున్నారా? అయితే ఈరోజే మా ఛానల్లో మెంబర్షిప్ తీసుకోండి.